ప్రచారానికి వెళ్ళడానికి కోటేశ్వర దుర్గాపురం వెళ్ళాను. 7 గంటల సమయంలో లోకకర్మకత ఉన్నది, మీ మీద కేసు నమోదు చేశారు అని చెప్పి మాకు తెలియవచ్చింది. సెక్షన్లన్నీ కూడా నేను చూశాను, అడ్వకేట్ తో కూడా మాట్లాడాను. అన్ని కూడా 7 ఇయర్స్ లోపు ఉన్నటువంటి సెక్షన్సే ఉన్నాయి. ఏదేమైనా మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నాం కాబట్టి మన కార్యకర్తలు మన నాయకులు యుద్దంలో పోరాడుతున్నాం కాబట్టి మనం దీన్ని ఫేస్ చేయాలని చెప్పి కేసు పెట్టినా సరే నేను అలాగే మాదేపల్లి, శ్రీపర్రు, మానూరు, మహేశ్వరపురం ఈ యొక్క 4 గ్రామాలు కూడా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని అప్పటికే నాకు మా కార్యకర్తలు చెప్తున్నారు పోలీసు జీపులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయని. సరే ఏమైతే అయిందని చెప్పి నేను ఆ ప్రచారం 1 గంటన్నర వరకు కంటిన్యూషన్ చేశాను. ఆ ఎన్నికల ప్రచారంలో నన్ను ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు. ప్రచారం అయిపోయిన తర్వాత ఆ గ్రామాలు నేను శ్రీపరు దాటి తమ్మిలేరు దాటి నా కాలనీ అంటే ప్రభాకర్ కాలనీ దాటిన తర్వాత నేను కట్టించిన కాలనీ దాటిన తర్వాత నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో రోడ్డు గతంగా ఒక మంది బలంతో పోలీసులను పెట్టుకుని మరి నన్ను నా కారు నుంచి దించి అడ్డగించి నన్ను ఈ మేర కేసు ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం రండి అని చెప్పి బలవంతంగా గోరల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీరంతా కూడా మీరు బయటే ఉన్నారు, నేను లోపలే ఉన్నాను. వాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆమె అనే మహిళ బీసింగవరంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నారట. ఆమెనైతే నేను ఎప్పుడూ చూడను కూడా కంటికి చూడాల. ఆమె భర్త అయితే నాకు ఇప్పటి నుంచో 30 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. బీసింగవరంలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే వాళ్ళు చెబుతా ఉన్నారో ఆ సంఘటన కనీసం నా చెవికి కానీ నా కంటికి కానీ కాన రాకోకుండా జరిగినటువంటి సంఘటన. నేను అక్కడ ప్రచారంలో ఉన్నంతసేపు ఏ గొడవ లేదు. నేను మోటార్ సైకిల్ మీద నిలబడి ఎదరవాడు తాగుతుంటే బైక్ని నేను వెనకమాలు నుంచుని దండం పెట్టుకుంటూ జనాలన్నీ ఓట్లు అడుక్కుంటూ రోజుకు 5, 6, 7 గ్రామాల చొప్పున నేను ప్రచారం నిర్వహిస్తా ఉన్నాను. నేను ఎవరైతే మా పార్టీ ఆదేశానుసారం మద్దతు తెలియజేశామో వాళ్ళకి సపోర్టివ్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో నా పాత్ర, నా బాధ్యత. నేను ఆ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తా ఉంటే శాంతియుతంగా మొన్న వేగువాడలో మీకు మీడియాకు చెప్పలేను. ఇదే విధంగా నేను బైక్ మీద ప్రచారం చేస్తుంటే నన్ను భయపెట్టడానికి ఒక కేసు కట్టాడు. నన్ను పిలిచి 41A నోటీస్ ఇచ్చి వదిలేయడం జరిగింది. నేను మీ మీడియా కూడా ఎవరితో కూడా నేను షేర్ చేసుకున్నాను, ప్రింట్ ఎలక్ట్రానిక్ చెప్పాల. అయినా సరే నేను భయపడిపోకుండా నాకు ఒక కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలి. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇలాంటి రాక్షస పాలన గురించి ప్రజలకు తెలియజేయాలి, వీళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి ప్రజలకి నొక్కి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను తిరుగుతున్నాను. నేను శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేశాను, 3వ సారి కూడా ప్రయత్నం చేశాను. నా ప్రచారంలో కూడా నేను ఎంత ఎక్కువగా నేను గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ పంచాయతీ ఎన్నికల్లో మన పార్టీ మద్దతు ద్వారా నెగ్గించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను ఎన్నికల ప్రచారం చేయటం నేరమా అని చెప్పి నేను ఎస్సిసి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు నా రాష్ట ప్రభుత్వ ఆదేశాలంటే డీజీపీ గారు, ఎస్సిసి గారి యొక్క ఆదేశానుసారం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సిసి గారికి నన్ను ఈ విధంగా అరెస్ట్ చేస్తుంటే రాష్ట ప్రభుత్వం, డీజీపీ గారు, పోలీసు, మరి ఎన్నికల కమిషన్ ఏమైంది అని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ అన్ని నేనే చూసుకుంటున్నటువంటి రమేష్ కుమార్ గారు
ఇటువంటి విషయాలు పట్టవాలని అడుగుతున్నారు. మధ్యాహ్నం నుంచి మీరందరూ కూడా స్టోలింగ్ వేస్తున్నారు, అన్నీ తెలుస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని అడుగుతున్నాం. అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరగాలన్నారు, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరిపిస్తామని చెప్తున్నాను. నాన్నే ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి బెదిరిస్తా ఉంటే సామాన్యమైనటువంటి కార్యకర్తలు, సామాన్యమైనటువంటి నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు బెంబేలెత్తిపోతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసుకి. ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకన్నా బ్రిటిష్ పాలనే మెరుగేమో అని తలపించే విధంగా ఈ రోజున పాలన కొనసాగుతూ ఉంది. నిజంగా సిన్సియర్ గా పక్షపాతం లేకోకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి ఒక పక్కన చెబుతూనే ఒక పక్కన పోటీ చేసి గెలిచిన వాళ్ళని ఎడవల్లోంచి బయటికి రానికి పోవటం, గెలిస్తే కూడా గెలిచినటువంటి అభ్యర్థులు కూడా మేము గెలిచామని ఊళ్ళో చెప్పుకోవడానికి కూడా లేకోకుండా దాడి చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మేము అడుగుతున్నాం. ఇదేనా మీ పాలన, మీ రామరాజ్యం అని అడుగుతున్నాం. రాజన్న రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి మీడియా మిత్రులారా, వాస్తవాలను బయటకు తీసుకురండి. నేను 30 ఏళ్ళు, నాకు ఓటు వచ్చి ఈ రోజుకి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళలో అనేకమైనటువంటి ఎన్నికలు జరిగినాయి. ఏ ఒక్క ఎన్నికలో అయినా, ఏ ఒక్క బూత్ కాడైనా నేను గొడవపడినట్లు కానీ, నేను ఎవరన్నా భయపెట్టినట్టు కానీ ఒక్క కేసైనా నా మీద ఉందా అని అడుగుతున్నాను. నా మీద 70 ఉన్నాయని చెప్పి మీరు రాస్తున్నారు. నిజంగా 70 పెట్టుకుని, 70 కాబట్టి 700 పెట్టుకుంటారు. పెట్టుకునేటువంటి అవకాశం మీకు ఇచ్చారు కాబట్టి మీరు రాసి మీరు నమోదు చేసుకుంటారు. కానీ ఆ 70 కేసుల్లో ఏ రకమైనటువంటి కేసులు, ఏ విధంగా పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ఒక్కసారైనా మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, యావత్ ప్రపంచానికి తెలియజేస్తాము. నా మీద ఉన్న కేసులన్నీ కూడా మీరు ఒక్కసారి నెట్ లో చూడండి. మీరు ఏమేమి కేసులు పెట్టారు నా మీద? నేను ఎవరి ఆస్తులను కాజేనా, ఎవరి మాన ప్రాణాలకి భంగం కలిగించిన, ఎవరితోనూ వేరే రకంగా ప్రవర్తించిన, మాట్లాడితే వనజాక్షి అంటారు. వనజాక్షి గారిని ఆళ్లు కొట్టుకుని పడిపోతే నేను లేపి ముఖం కడుక్కుంటా, నీళ్లిచ్చి నేను లేవదీసి మంజీలు తాగుతా కూడా తాగి మంజీలు పట్టించినటువంటి వ్యక్తిని నేను. ఆమె నన్ను కంప్లైంట్ లో కూడా ఎక్కడ నేను కొట్టానని కానీ తిట్టానని కానీ ఆమె నా పేరు కూడా రాయల. ఇలా నేను సమక్షంలో జరిగింది అని మాత్రం ఆమె కంప్లైంట్ చేసింది, దానికి రాద్ధాంతం చేశాను. ఇవన్నీ కూడా రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నా ఎదుగుదలను ఓరవలేక ఈ రోజు కూడా నేను ఈ జిల్లాలో ఎక్కువ పంచాయతీలు కొట్టే పరిస్థితి నా నియోజకవర్గంలో ఉంది. దాన్ని తట్టుకోలేకే కేవలం ఇలాంటి కుట్రలు, భయభ్రాంతులు గురి చేయటం, ఇంకొకసారి తెలుగుదేశం అనేవాడు బ్రతకడానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది భూస్థాపితం చేసేయాలి, వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని అన్ని విధాలుగా కూడా హింస పెట్టాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నది తప్ప పోలీస్కి మాన్యువల్ లేదా, వాళ్ళకి కాన్షియస్ ఒప్పుకుంటుందా? అదే వాళ్ళ తమ్ముడో, వాళ్ళ చెల్లో, ఇంకొకడో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కూడా ఈ విధంగానే పెట్టగలుగుతారా? డీజీపీ గారు, డీజీపీ గారు లేదా మనస్సాక్షి అనేది? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియకోకుండా, చూడకోకుండా, దర్శనం జరగకోకుండా దర్శనం జరిగింది. దాంట్లో నేనట సరస్వతి అనేటువంటి మహిళని ఛాతి మీద చేసి నెట్టానట. ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మనుషులుంటారు, మా దగ్గర మనుషులుంటారు. నిజంగా అలాంటిదే జరిగితే ఆమె ఛాతి మీద నేను చేసే పరిస్థితి ఉంటుందా? అసలు ఒకసారి ఆలోచించేమని అడుగుతా ఉన్నాను. ఎవరి ఛాతి మీద ఎవరు చేతులు వేస్తారు? ఆమె ఒక మహిళ అయ్యండి, ఒక గురువుని అయ్యండి, ఆ చెల్లితో సమానమైనటువంటి ఆ మహిళతో స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ భర్తతో, ఆమె ఇచ్చిందని నేను అంటున్నా, ఆమె భర్త రిపోర్ట్లో రాశాడు ఈ మాటని. ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది అదే మాట, ఛాతి మీద నేను చేసి నెట్టానని. ఆమె ఛాతి మీద చేసి నెట్టడానికి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నానా అని నేను అడుగుతున్నాను. ఇదేనా మీరు చేస్తున్నటువంటి కుట్రలను అడుగుతున్నాను.